Hi, Radha. I'm going to go to the house. I'm going to go to I'm going to go to the house. అది నా జీవితానికి పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం ఎక్కడ దొరికింది నీకు ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికి ఎక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మంచి బాధ్యత. మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప గోడ్ వయస్సు తప్పే ఉంది. అందులో కాలేజ్ చదువు కాలేజ్ ఏంటి కళ్యాణ మంటపం హ్యాండ్ రైటింగ్ బాగుంది. కుర్ర కూడా నీట్ గా ఉండాలి. మంచి భాష రాశాడు. నేను చదువుకున్న రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? బ్రిలియంట్ స్టూడెంట్. పైకి వస్తాడు రాజు. ఇటువంటి ప్రేమ కళాపాలలో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హోమ్గా ఉంటారు. బాగా ఆలోచించాలి ఎక్కడ కట్టేలా అక్కడ కట్టి. ఒరే తమ్ముడు ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్ నీకేం తెలుసు. ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి. బావగారు యూ డోంట్ వర్రీ అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను. అమ్మా. ఏమమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా నీకంతా తెలుసు. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం అవునంటావా? మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకెవరూ చెప్పమ్మా. ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా రేపు జరగదనే ఉంది. జరగచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. కానీ తల్లి ఒక్క మాట మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ల రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు తప్పు. తల్లి మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి. నేను మీ బిడ్డను నాన్న మీ బిడ్డను. నా బంగారు తల్లి. అండ్ దట్ హిస్ ఓన్ షూస్ హాడ్ బీన్ రిమూవ్డ్ ఎట్ ఫస్ట్ హి వాస్ ప్లీజ్డ్ విత్ ది డిస్కవరీ హోపింగ్ that it might be the forerunner of his release. Sir. You know it. Just I got a message. I want to go out. All right. Go. Thank you. Babana, jawab ichinda? Yemandira? Chappara. Baba, chappara antunte. Idi meeku immanar babu. Evadi love letter na? Ha, tondra padakandi. Edi? Okka sari kallu musukondi. Hmm. Abba, twaraga evara. Istunnaga? Radha. Abba, antha. Oh. Love letter istara? Love letter? మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇదిగా నీ డబ్బు. మిస్టర్ నువ్వేనా రామ్? ఉండండి సార్ కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మే ఏం వినపడడం లేదు కనపడడం లేదు. అవును ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మిరిన్నారా? సార్ పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న తలుచుకో. వై రెడీ వన్ టూ త్రీ. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు.
జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు తీర్చేడు సార్. మీ అన్నగారు బ్రతుకున్నారు. మీ ఆస్తి చిరిసగం బతుకున్నా. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 లక్షలు. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం. గడ్డిపోతు డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం అనే ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైంది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో? ఇది చేపద్దని మొక్కదన కంగేస్. మీరెవరో గాని చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కానీ అవతల తీసిపారేయండి, ఆశీర్వదించండి. 1 లక్షల 60 మూడు పెట్టించేస్తా. ఆ మూడు ముళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గాడ్ గాడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో బాబా నీది, లక్ష నీది. గో. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ.